తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు అభ్యర్థులను ప్రకటించి అయితే జనసేన బీజేపీ ఇంకా ఎవరు అభ్యర్థులను నిలపాలన్న దగ్గర ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ సార్ నిన్న సోమవీర్రాజు పవన్ కూడా భేటీ అయ్యారు ఇదే రకంగా చూడొచ్చుంటారు అంటే ఇప్పుడు జనసేన మేము పోటీ చేయాలని ఉందని ఇదివరకే చెప్పారు పవన్ కళ్యాణ్ మధ్యలో ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు జనసేన కాదు బీజేపీయే పోటీ చేస్తుంది అనేది బీజేపీ వారి ఆలోచన బీజేపీ వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే మేము పోటీ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మాకు బేషరతుగా ఉచితంగా ఆయన మద్దతు ఇస్తూనే ఉండాలి అని బీజేపీ వారి కోరిక అంటే జనసేన ఏ అభ్యర్థులు ఉండరు ఎన్నికలు ఉండవు వాళ్ళు ఏం లేదు వారు గతంలో 2014 లో పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఏది ఆశించకుండా టీడీపీ బీజేపీలకు మద్దతు ఇచ్చాడో ఏ ఒక్క ఎమ్మెల్యే సీట్ ఆశించకుండా ఒక ఎంపీ సీట్ ఆశించకుండా ఓ రాజ్యసభ సీట్ కూడా అడగకుండా ఓ నామినేటెడ్ పదవి కూడా అడగకుండా ఓ కార్పొరేషన్ చైర్మన్ కూడా అడగలే కదా దేనికదే మాట్లాడాలి కదా ఓ ఎమ్మెల్సీ అడగలే కదా పవన్ కళ్యాణ్ అడుగుంటే ఆ రోజు రాజ్యసభ సీట్ ఇస్తారు కదా సో ఏది అడగకుండా ఆయన 2014 మద్దతు ఇచ్చాడు ఇప్పుడు కూడా మాకు అలా మద్దతు ఇవ్వాలనేది బీజేపీ కోరిక మరి కానీ జనసేన అనే ఒక పార్టీ పెట్టుకున్నది ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడానికి కాదు కదా నో నీకో నీకో షాప్ పెట్టుకుంటావు కానీ పక్క షాపులకు నీ షాప్కి వచ్చిన కస్టమర్లందరినీ పక్క షాపుకు పంపించండి మా మిత్రుడే అని చెప్పి పంపించేటువంటి ఏర్పాటు చేస్తారా ఎవరంట ఎంత మిత్రపక్షాలైనా తన పార్టీ పెంచుకోవడం అనేది జనసేన కీలకం తిరుపతి ఉప ఎన్నిక ఒక అవకాశం వచ్చింది సో తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికిప్పుడు గెలిచి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచే వాతావరణం ఏమీ లేదు కదా అలాంటప్పుడు జనసేనకు ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఒక మిత్రపక్షం పట్ల ఆ మేరకు ఔదార్యాన్ని ప్రకటిస్తే నష్టం ఏంటి ఇక్కడ కూడా మీరు చూశారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన 56 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు కూడా ఆ తర్వాత లక్ష్మణ్ కిషన్ రెడ్డి వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు కలిసిన తర్వాత బేషరతుగా జనసేన తన అభ్యర్థులందరినీ ఉపసంహరించుకొని సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన తెల్లారే ఏమన్నారు మీరు గమనించండి అంటే జనసేన అభ్యర్థుల్ని ఉపసంహరించుకున్న తెల్లారే ధర్మపురి అరవింద్ అని చెప్తూ ఎవరు జనసేన ఎక్కడ ఉంది జనసేనతో మాకేం పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తుండదు అన్నారు దానికి జనసేన రాష్ట్ర నాయకులు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు సో ఇప్పుడు తెలంగాణలో జరిగింది ఆంధ్రలో జరుగుతుందా అనేది క్వశ్చన్ అందువల్ల పవన్ కళ్యాణ్ పాపం ప్రత్యేక హోదాను వదిలేసి మీకు గుర్తునే ఉంటుంది మోడీ అమిత్ షాలకు అర్థం కావాలని హిందీలో కూడా మాట్లాడింది కాకినాడ సభలో అమిత్ షాజీ ఆప్కో సమజ్ మే అనే కలియే మా హిందీ ఏమీ బోల్ రావు మోడీజీ అన్నాడు అన్నాడా లేదా సో ప్రత్యేక హోదా ఇవన్నీ వదిలేశాడు పాప ఆయన వదిలేసి మీతో కలిశాడు మీ ఆయన తన డిమాండ్లు వదులుకున్నాడు విధానాలు వదులుకున్నాడు గౌరవాన్ని వదులుకున్నాడు అన్ని వదులుకొని మీతో కలిసినప్పుడు పాప ఆయనకు తిరుపతి బై ఎలక్షన్లో సీట్ ఇస్తే ఏమవుతుందండి దానివల్ల ఇప్పటికిప్పుడు ఏం బీజేపీ ఎదుగుదలకు ఏమైనా అభ్యంతరమా అడ్డంక పోనీ బీజేపీ గ్యారంటీగా గెలుస్తున్న వాత అనే పరిస్థితి ఉంటే తాను సీట్ పెట్టుకోవాలి ఒక అవకాశం మిత్రులు కలుపుకోవటానికి ఏం జనసేన తిరుపతి సీట్ ఇచ్చి బీజేపీ జనసేన విజయానికి కృషి చేసి ఎలాగైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అమిత్ షాతో సహా జేపీ నడ్డాతో సహా అందరు వచ్చారో వాడు జనసేన విజయానికి తిరుపతికి కేంద్ర బీజేపీ నాయకులు అందరూ దిగి పెద్ద ఎత్తున పనిచేసి ఒక 5000 మంది బీజేపీ కార్యకర్తల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నుంచి కూడా మొబిలైజ్ చేసి అవసరమైతే తమిళనాడు కర్ణాటక నుంచి కూడా మొబిలైజ్ చేసి జనసేన విజయానికి బీజేపీ సహకరించడం అనేది మిత్రధర్మం అవుతుంది ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీలో జనసేన మద్దతు ఇచ్చింది కనుక ప్రత్యేక హోదాను కూడా వదులుకొని బీజేపీకి ప్రత్యేక హోదా ఇచ్చాడు కనుక పవన్ కళ్యాణ్ సో ఆ మేరకు బీజేపీ కనుక ఔదార్యాన్ని చూపెడితే అది బీజేపీ జనసేన సంబంధాలు బలపడటానికి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు భవిష్యత్తులో బీజేపీ పట్ల నమ్మకం ఉంచడానికి ఇతర రాజకీయ పార్టీలు ఎవరైనా బీజేపీతో కలవాలన్నా కూడా ఓ బీజేపీ ఇంత ఔదార్యంగా ఉంటుంది మిత్రుల పట్ల అవసరం వస్తే మిత్రుల పట్ల ఇట్ విల్ వాక్ ఎన్ ఎక్స్ట్రా మైల్ అనేటువంటి ఒక సానుకూల సందేశం పంపడానికి కూడా ఉపయోగపడుతుంది.